नमस्तस्मे भगवते कृष्णायाद्भुतकर्मणे अनंतायादिभूताय कूटस्थायात्मने नमः। సూర్యులందరికీ నమస్కారం. భాగవత పారాయణంలో మరో అధ్యాయానికి స్వాగతం. అష్టమ స్కంధం షోడశో అధ్యాయం కశిపేన పయోవ్రత వర్ణనం. ఇది ఒక గొప్ప వ్రతాన్ని వర్ణిస్తోంది సర్గలు. దీనివల్ల కొడుకు లేను, కొడుకు కావాలి అనుకున్న వాళ్ళకి గొప్ప కొడుకు పుడతాడు, అంతేకాకుండా మనసులో ఉన్నటువంటి కోరిక కూడా తీరుతుంది. ఎంత గొప్ప అయినా తీరు, గొప్ప కోరిక అయినా తీరుతుంది. శ్రద్ధగా వినగలరు. శ్రీ శుక ఉవాచ, శుకుడు చెప్తున్నాడు, ఏవం పుత్రేషు నష్టేషు దేవమాత అదితిస్తదా హృతే త్రివిష్టపే దైత్యే పర్యతప్య ధనాధవత్. రాజా, ఈ విధంగా దేవమాత అదితి తన స్వర్గాన్ని కోల్పోయినటువంటి తన కొడుకులు దైత్యుల చేతిలో ఓడిపోవడం వల్ల, ఆ దైత్యులకి స్వర్గాధిపత్యం రావడం వల్ల పాపం అనాథలాగా దుఃఖించింది అతిథి. ఏకదా కశ్యపస్తస్య ఆశ్రమం భగవానగా నిరుత్సవం నిరానందం సమాధేర్ విరతశిరాత్. ఆ తర్వాత కొంతకాలానికి, ఎన్నో రోజుల తర్వాత, కశ్యపుడు తన ఆశ్రమానికి, అతిథి ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చాడు. ఆయన తపస్సమాధి నుంచి లేచాడు, లేచి అతిథి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ చూసేటప్పటికి అక్కడ నిరానందంగా ఉంది, ఉత్సవాలు ఏం లేవు, నిరుత్సవం నిరానందం. అది చాలా కాలం తర్వాత వచ్చాడని చాలా గమనించాడు, ఏమిటి ఇలా ఉందని. స పత్నీం దీనవదనాం కృతాసన పరిగ్రహ సభాజితో యథాన్యాయమిదమాహ కురుద్వహ. అక్కడికి వెళ్ళింది, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూర్చున్నాక ఆయన భార్య అదితి ఆయన ఎలా సత్కారం చేయాలో అలా సత్కరించింది. చూసి చూసి భార్య యొక్క మొహం చూసి వాడిపోయిందని చూసి గమనించి ఇలా అన్నాడు, అప్యభద్రం న విప్రాణం భద్రే లోకే అధునాగతం నధర్మస్య లోకస్య మృత్యుఛందానువర్తిని. ఈ వచ్చే 5-6 శ్లోకాలు గొప్ప శ్లోకాలు. మన ఇంట్లో సంతోషాలు, ఆనందాలు, ఉత్సవాలు లేకుండా ఎందుకైపోతుందో కారణాలు చెప్తున్నాడు ఆవిడని అడిగిన ప్రశ్నల ద్వారా. అప్యభద్రం న విప్రాణం, బ్రాహ్మణులకి ఎటువంటి ఆపద కలగలేదు కదా, అభద్రత లేదు కదా, అలాగే ధర్మపాలన అంతా సరిగా నడుస్తోంది కదా, నువ్వు ధర్మాన్ని సరిగా చేస్తున్నావు కదా, ధర్మానికి లోకంలో ఇక్కడ కూడా జన అధర్మానికి ఒకవేళ ప్రజలంతా వశమైపోయి వాళ్ళకి అశుభం కలుగుతోందా, కలగట్లేదు కదా. అపివా కుశలం కించిత్ గృహేషు గృహమేధిని ధర్మస్యార్థస్య కామస్య యత్ర యోగో హ్యయోగినాం. అంచేత ఈ గృహస్థాశ్రమంలో ఉన్నావు నువ్వు గృహిణి, దానికి యోగ సాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో, గృహస్థాశ్రమాన్ని సరిగా పాటించినట్టయితే అంతలా ఫలితం వస్తుంది. అంచేత నువ్వు ధర్మంలో కానీ అర్థంలో కానీ వీటిల్లో కామంలో కానీ వీటిల్లో ఆచరించడంలో ఎటువంటివైనా తప్పుడు ఫలితం చేశావా, అయోగులకు కూడా మంచి యోగాన్ని ఇచ్చేటువంటి ఆశ్రమంలో ఉన్నావు కదా. అపివా తిథయో అభ్యర్థ్య కుటుంబాసక్తయత్వయ గృహాద పూజితాయాత ప్రత్యుత్థానేన వాక్వచిత్. నువ్వు కుటుంబంలో పనిచేసి, గృహంలో పనిచేసి ఒకవేళ అలసిపోయి కానీ, అందులో నిమగ్నమైపోయి కానీ ఉంటే, అప్పుడు ఇంటికి వచ్చినటువంటి అతిథులు నీ చేత సత్కారం చేయించుకోకుండా వెళ్ళిపోయారా? చూసారా, ఎప్పుడైనా మన ఇంటికి అతిథి వస్తే బయట నుంచోబెట్టి మాట్లాడకూడదు, కూర్చోబెట్టాలి. ఇంతకుముందు అరుగులు ఉండేవి, అరుగుల మీద కూర్చునేవారు. అరుగు బయట ఉంటుంది, అరుగు లేని ఇల్లు ఇల్లు కాదు. ఇల్లు అరుగు ఉండాలి, అరుగు మీద బయటకు వచ్చిన వాళ్ళందరూ దాని మీద కూర్చోవాలి. అందరినీ ఇంట్లోకి తీసుకెళ్ళలేము, ఆ అరుగు ఉండాలి. దాని మీద వాళ్ళు కనీసం మంచినీళ్ళు ఇవ్వాలి, కుశల ప్రశ్నలు వేయాలి. పూజని సత్కారం తీసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతే మనకు అనర్థం కలుగుతుంది. గృహేషు ఏష్వతిథియో నాచిత సలైలేరపి ఎది నిర్యాంతి తేను ఫేరురాజ గృహోపమా. అందువల్ల నీకు బహుశా దైన్యం కలిగిందా, లేకపోతే ఎప్పుడైనా నీ గృహానికి అతిథులు వచ్చి నీ చేత అర్చించబడకుండా కనీసం నీరు కూడా తాగకుండా వెళ్ళిపోతే అటువంటి గృహం నక్కల నివాసానికి సమానము. మన ఇంటికి వచ్చిన వాళ్ళు కనీసం మంచినీళ్ళు అయినా తాగి వెళ్ళాలి. వచ్చిన వాళ్ళకి వెంటనే మంచినీళ్ళు ఇవ్వాలి, కాఫీ కాదు, మంచినీళ్ళు ఇవ్వాలి. మంచినీళ్ళు కొద్దిగానే ఇవ్వండి, మంచివి ఇవ్వండి, మంచినీళ్ళు శ్రద్ధగా ఇవ్వండి, కుశల ప్రశ్నలు వేయండి. భోజనం టైంలో వచ్చినట్టయితే భోజనం చేస్తారా అని అడగండి, టిఫిన్ టైంలో వచ్చి టిఫిన్ చేస్తారా అని అడగండి,
అంతేగాని వాళ్ళకి ఎటువంటి సత్కారం చేయకుండా వెళ్ళిపోతే మాత్రం నక్కల నివాసానికి సమానం అయిపోతుంది. నక్కలు ఎక్కడుంటాయి? గోతుల్లో ఉంటాయి. ఎక్కడుంటాయి? అడవిలో ఉంటాయి, ఊరిలో ఉండవు. అలాంటి ఇల్లు అయిపోతుంది. అప్నగ్యేస్తు వేలాయాం నహుతా హవిషాసతి త్వయో ద్విఘ్న హృద ధియా భద్రే ప్రోషితి మహి కర్హి చిత్. నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు నువ్వేమైనా కొంచెం బాధలో ఉండి ఆ అగ్నిలో హవిసులు సరైన కాలంలో సమర్పింపలేదా ఏమిటి? ఇవ్వకపోతే చాలా కష్టం వచ్చే ఇదైపోతుంది. యత్ పూజయ కామదుఘాన్ యాతి లోకాన్ గృహాన్విత బ్రాహ్మణో అగ్నిశివై విష్ణు సర్వదేవాత్మనో ముఖం. బ్రాహ్మణులు అగ్ని లాంటి వాళ్ళు విష్ణుమూర్తికి సమానమైన విష్ణుమూర్తికి, అలాగే అందరు దేవతలకి కూడా నోరు వంటి వాళ్ళు. ముఖం అంటే వదనం కాదండి, ఫేస్ కాదు, ముఖం అంటే నోరు. ఎందుకంటే బ్రాహ్మడి నోట్లో పెట్టినది దేవతలకి, విష్ణుమూర్తికి, అందరికీ చేరుతుంది. ఏ దేవకైనా చేరాలి అంటే బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. పెడితే బ్రాహ్మడి నోట్లోంచి ఏం వెళ్ళిందో అది దేవతలకు వెళ్తుంది. అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళు నువ్వు ఎప్పుడేమైనా ఇచ్చేసావా? సరిగా చేయలేదా? అభిసర్వే కుచిరినస్తవ పుత్రామనస్విని లక్షయే అస్వస్థమాత్మానం భవత్యా లక్షణైరహం. నిన్ను చూస్తుంటే నువ్వు అస్వస్థతకి గురైనట్టుగా కనపడుతోంది. నీ కొడుకులంతా క్షేమమేనా ఓ మనస్విని అని అడిగాడు భార్యని కశ్యప ప్రజాపతి. అదితిరువాచ చెప్తోంది, భద్రం ద్విజగవాం బ్రహ్మన్ ధర్మస్యాశ జనస్యచ త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధేన్ గృహాయిమే. ఓ బ్రాహ్మణుడా, భూసురుడా, బ్రాహ్మణులు, ఆవులు, ధర్మము, నేను అందరం కుశలంగానే ఉన్నాము. ఆ మూడు వర్గాలలోకి కూడా గృహస్థాశ్రమే మంచిది, అదే క్షేమకరమైనది. అగ్నయో అతిథయో భృత్యా భిక్షవో ఏచలిప్సవా సర్వం భగవతో బ్రహ్మన్ అనుధ్యానాన్నరిష్యతి. అగ్నిని, అతిథిని, అగ్ని కార్యం రెగ్యులర్గా సరిగా చేస్తాను, అతిథుల్ని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాను, అలాగే సేవకుల్ని భిక్షకుల్ని కూడా ఆదరించి సత్కరిస్తాను, నేను నిన్ను ఎప్పుడూ స్మరిస్తూ ఉంటాను. కోనుమే భగవన్ కామో నా సంపద్యేత మానస యశ్యా భవాన్ ప్రజాధ్యక్ష ఏవం ధర్మన్ ప్రభాషతే. నీలాంటి ప్రజాపతి నాకు ఉపదేశాన్ని ఇస్తూ ఉంటే నాకు ఇక మనసులో కోరికలు తీరకుండా ఎలా ఉంటుంది? తైవ మారిచ మనస మన శరీరజ ప్రజాయిమ సత్వరోజస్తమోజుష సమో భవాంస్తాస్వసురాదిషు ప్రభో తదాపి భక్తం భజతే మహేశ్వర. సత్వగుణము, రజోగుణము, తమోగుణము గలవంటి ప్రజలందరూ కూడా నీ సంతానమే. వాళ్ళు కొందరు నీ సంకల్పం ద్వారా, కొందరు నీ శరీరం ద్వారా పుట్టారు. అసురులు, దేవతలు అందరూ నీ సంతానమే. నువ్వు అందరితోటి సమాన భావంలో ఉంటావుంటంలో ఎటువంటి సంశయం లేదు. అయినప్పటికీ కూడా సాక్షాత్ పరమేశ్వరుడు కూడా తమ భక్తుల యొక్క అభిలాషం నెరవేరుస్తూనే ఉంటాడు. సమానం చూపెడుతున్నా కానీ కోరికలు నెరవేరుస్తాడు. ఒకడు కోరిక ఇంకో దానికి కొంచెం యాంటగనిస్టిక్గా ఉండొచ్చు, అయినా నెరవేరుస్తాడు. అని చేత ప్రభు భగవంతుడే చేస్తాడు, నా అభిలాష నువ్వు తీర్చాలి అని అంటోంది. తదాపి భక్తం భజతే మహేశ్వర, నువ్వు కూడా అలాగే చేయాలి. తస్మాది భజంత్యామే శ్రేయశ్చింతయ సువ్రత హృతశ్రియో హృతస్థానాన్ సపత్నై పాహిన ప్రభో. నేను ఓ సువ్రత, నువ్వు మా యొక్క నిన్ను భజిస్తూ ఉంటాను ఎప్పుడూ నేను. నువ్వు మా మర్యాదల్ని కాపాడుతూ ఉంటావు. అంచేత ఏంటంటే నా సవితి పిల్లలు నా యొక్క సంపదని, మా యొక్క సంపదని, మా యొక్క రాజ్యాన్ని అన్నింటినీ, ధనాన్ని, కీర్తిని అన్నింటినీ తీసుకున్నారు మా దగ్గర నుంచి. పరైర్ వివాసితాసహం అగ్నావ్యసన సాగరే ఐశ్వర్యం శ్రీ యశస్థానం హృతాని ప్రబలైర్మమా. మమ్మల్ని మా ఇంట్లోంచి కూడా వెళ్ళగొట్టేశారు. అంచేత నేను దుఃఖసాగరంలో మునిగున్నాను, వ్యసన సాగరే మగ్న దుఃఖ సముద్రంలో మురిగిపోయి ఉన్నాను. మా ఐశ్వర్యాన్ని, శ్రీని, యశస్సుని, స్థానాన్ని మొత్తం అన్నింటినీ కూడా నా సవితి పిల్లలు లాక్కున్నారు. యథాతాని పునఃసాధో ప్రపద్యేరన్ మమాత్మజ తదా విదేహి కళ్యాణం ధియా కళ్యాణ కృత్తమా. నేను నువ్వు నిన్ను నీకు సేవ చేసేదాన్ని, నువ్వు నాకు
హితుడవి నువ్వు, అంచేత మా పోగొట్టుకుని తిరిగి వచ్చేటట్టుగా ఏమైనా ఉపాయాన్ని ఆలోచించి చెప్పవలసింది, ఆ విధంగా నాకు శుభాలను చేకూర్చవలసింది అని అదితి కశిప ప్రజాపతిని తన భర్తని యాచించింది, అభ్యర్థించింది. శ్రీ శుక ఉవాచ, ఏవం అభ్యర్థితో ఆదిత్య, ఆదిత్య ఏవం అభ్యర్థితో ఆదిత్య, కస్తమాహ స్మయన్ నివాహో మాయాబలం విష్ణు స్నేహబద్ధమితం జగత్. ఆయన అలా ప్రార్థించగానే, అభ్యర్థించగానే ఆయన చిరునవ్వు నవ్వాడు అని ఎంతో ఆశ్చర్యం. అహో మాయాబలం విష్ణు, విష్ణువు యొక్క మాయ ఎంత బలమైనది, అది మా జగత్తంతా కూడా ఆ మాయ స్నేహంతో బంధింపబడి ఉంది, బద్ధమై ఉంది. క్వదేహో భౌతికో అనాత్మ, క్వచాత్మ ప్రకృతే పర, కశికే పతిపుత్రార్జ మోహ ఏవై కారణం. ఈ పంచభూతాలతో నిర్మించబడినటువంటి అనాత్మ, ఈ దేహం ఎక్కడ, ప్రకృతికి అతీతమైంది ఆత్మ ఎక్కడ, ప్రకృతి పరం పైన ఉన్నది ఈ ఆత్మ ఎక్కడ, ఎవరు కూడా పతి కానీ పుత్రుడు కానీ బంధువులు కారు అందరినీ మోహమే ఆడిస్తోంది. ఆయనకి దైత్యులు కొడుకులే, ఈ దేవతలు కొడుకులే, ఇద్దరి మీద ఎవరి మీద చూపెడతాడు, ఇద్దరు ఒకటే కదా, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటుంటే ఈయనకి మోహం పడ్డారు అందరూ ఉందని తెలుస్తుంది, తన భార్య కూడా మోహంలో ఉందని. ఉపతిష్ట స్వపురుషం భగవంతం జనార్దనం సర్వభూత గుహావాసం వాసుదేవం జగద్గురుం. ఆయన చేత నువ్వేం చేయాలంటే ఆ భగవంతుడు జనార్దనుణ్ణి, ఆ పురుషుణ్ణి ఆరాధించాలి. అన్ని భూతములలోనూ రహస్యంగా ఉండేటటువంటి జగద్గురువు అయినటువంటి వాసుదేవుని ఆరాధించు. నవిధాసిత్తే కామాన్ హరిర్దీనానుకంపన అమోఘ భక్తి భగవద్భక్తిర్ నేతరేతి మతిర్మమ. ఆయన దీనుల ఎందు అనుకంప చూపించేవాడు, దీనుల ఎందు ఆయన దయ చూపించేవాడు. ఆయన నీ కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడు. భగవద్భక్తి ఎప్పుడూ వ్యర్థం కాదు, ఇంతకంటే ఇంకొక మా ఉపాయం నా మనసుకు రావట్లేదు అన్నాడు. అదితి ఉవాచ, కేనాహం విధినా బ్రహ్మన్ ఉపస్థాసే జగత్పతిం యథామే సత్య సంకల్పో విదధ్యాత్స మనోరథం. నేను సత్య సంకల్పం చేసుకుని నా మనోరథాన్ని నెరవేర్చుకోవడానికి ఏ విధిలో జగత్పతిని ఆరాధించాలో కొంచెం తెలివివలసింది అని అది ఆదిశత్వం ద్విజశ్రేష్ట విధిం తదుపధావనం ఆశు శిష్యతి మే దేవ సీదంత్యా సహ పుత్రకై. నా పుత్రులతో నాకు చక్కగా ఉండాలి అనుకుంటే, మా కోరికలు నెరవేరాలి అనుకుంటే ఓ ద్విజశ్రేష్ఠుడా, వ్రతాన్ని చేసే రెండు విధి విధానాలు ఎలా చేయాలి అదంతా నాకు సరిగా చెప్పవలసింది సంపూర్ణంగా. ఆయన నాకు ఆ భగవంతుడు శీఘ్రమే నాకు ప్రసన్నుడు అవ్వాలి అంటే కశ్యపుడు చెప్తున్నాడు, ఇది విధానం అండి, వయోవ్రత విధానం, దీనితో అన్ని రకాలైనటువంటి శుభాలు జరుగుతాయి. కశ్యవాచ, ఏతన్మే భగవాన్ పృష్ట ప్రజా కామస్య పద్మజ, యథాహతే ప్రవక్ష్యామి వ్రతం కేశవతోషణం, ఫాల్గుణ శ్యామలే పక్షే ద్వాదశాహం పయోవ్రత అర్చే దరవిందాక్షం భక్త్యా పరమయాన్విత. ఓ పద్మజానికి చెప్తున్నాను, ఎలా చేసుకోవాలో నేను ఇంతకుముందు బ్రహ్మగారిని అడిగితే బ్రహ్మగారు నాకు కేశవుణ్ణి సంతోషపరచడానికి నాకు వ్రతాన్ని చెప్పి ఉన్నాడు, దాన్ని ఇప్పుడు చెప్తాను. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశాహం 12 రోజులు అంటే ఫాల్గుణ మాస శుక్లపక్ష పాడ్యం నుంచి త్రయోదశి దాకా వస్తుంది. ఎందుకంటే మన దినం 24 రోజులు కాదు, మన తిథులు అవి కొంచెం మారుతూ ఉంటాయి, ఒక్కొక్కప్పుడు మధ్యలో ఒక్కొక్క తిథి క్షయమైపోతుంటుంది. అంచేత త్రయోదశి దాకా చేసినట్టయితే 12 రోజులు వస్తుంది. ఆ 12 రోజులు భగవంతుణ్ణి అరవిందాక్షుణ్ణి పరమభక్తితోటి ఆరాధించాలి. ఆ 12 రోజులు కూడా మనం పాలు మాత్రమే స్వీకరించాలి, ఇంకేమీ తినకూడదు. శనివాల్య మృదాలిప్య స్నాయాత్ క్రోడ విదీర్ణయ ఎది లభ్యేత్ వై శ్రోత శేతం మంత్రముదీరయేత్. శనివాల్యం, శనివాల్య అంటే చంద్రుడు కనపడినటువంటి అమావాస్య. చంద్రుడు అమావాస్య నాడు సాధారణంగా కనపడ్డు, అటువంటిది ఎప్పుడైనా ఒక రేఖ కనపడితే చాలు. అయితే ఏంటంటే మీరు చంద్రుడి కోసం అమావాస్యనుడు ఎప్పుడు చూడాలంటే పగలు చూడాలి. పగలు ఉదయించే ముందు కొద్దిసేపు కనపడచ్చు, సూర్యుడు ఉదయానికి ముందు కొంచెం కనపడచ్చు, సూర్యోదయం అయ్యాక కూడా సూర్యుడి కాంతి తక్కువగా ఉన్నప్పుడు కనపడచ్చు.
ఆ దినంలో ఎక్కడో అప్పుడు చంద్రదర్శనం చిన్న రేఖ కనపడుతుంది, జాగ్రత్తగా చూడాలి. అంటే మీరు ఫాల్గుణ మాసం శుక్లపక్షంలో మొదలెడుతుంటే దాని ముందు రోజు అమావాస్య అవుతుంది. ఆ అమావాస్య మాఘ అమావాస్య, మాఘ అమావాస్య పవిత్రమైన దినం. ఆ అమావాస్య నాడు చంద్రరేఖ కనపడేట్టుగా గమనించి పొద్దున్న సాయంత్రం దాకా కనిపించినప్పుడు ఆ రోజున పంది తవ్విన మట్టి క్రోడ విదీర్ణయ్యా, ఆ పంది తవ్వినటువంటి మట్టి తెచ్చుకుని దాన్ని శరీరం అంతటా పూసుకుని ఎక్కడా ఖాళీగా ఉండకూడదు ఆ పంది మట్టితోటి. ఎందుకని పంది మట్టి? వరాహావతారం అది. వదా వరాహావతారంలో భూదేవికి భర్త ఆయన. ఆ భూదేవికి ఆయన పంది చేసిన మట్టి చాలా పవిత్రమైన మట్టి అది. పంది పెంట అని ఒక ఊరు కూడా ఉంది. ఆ పంది పెంట కాదు కానీ అది తవ్విన మట్టి. అది లిటర్ నిండింది కాదు, అది తవ్విన మట్టి. కాలితోటి ముట్టితోటి తవ్వుతూ ఉంటుంది. ఆ తవ్విన మట్టి ఎక్కడ ఉందో అక్కడ తెచ్చుకుని దాన్ని బొట్టికంతా పూసుకుని నదిలో స్నానం చేయాలి. నదిలో స్నానం చేసి స్తోత్రం చేయాలి. మంత్రము ధీరయేతి, ఇది 10 శ్లోకాల మంత్రం, ఇది స్తోత్రం. ఇది ఇది చదువుతాను, అది మీరు వినండి, విని దాన్ని తెలుసుకోండి. ఇది భాగవతంలో 16వ అధ్యాయం 8వ స్కంధంలో ఉంది, మీరు ఎవరైనా తీసుకోవచ్చు. త్వం దేవ్యాది వరాహేణ రసాయా స్థానమిచ్చత ఉధృతాశి నమస్తుభ్యం ప్రాప్మానం మే ప్రణాశయ. అదే ఆ వరాహం చేసిన మట్టి తెచ్చుకుని ఒంటికి పూసుకుని నదిలో స్నానం చేసి కడుక్కున్నట్టయితే, సబ్బురుద్దకూడదండి, చేసుకున్నట్టయితే మీ పాపాలన్నీ నాశనం అయిపోతాయి. నిర్వర్తితాత్మనీయమో దేవమర్చేత్ సమాహిత అచ్చయాం తండ్రిలే సూర్యే జలే వహనో గురావపి నమస్తుభ్యం భగవతే పురుషాయ మహేషే సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షిణే నమో అవ్యక్తాయ సూక్ష్మాయ ప్రధాన పురుషాయ చ చతుర్వింశద్గుణజ్ఞాయ గుణసంఖ్యాన హేతవే నమో ద్విశీర్ణే త్రిపదే చతుశృంగాయ తంతవే సప్తహస్తాయ యజ్ఞాయ త్రయీ విద్యాత్మనే నమః. నమః శివాయ రుద్రాయ నమః శక్తిధరాయ చ సర్వ విద్యాధిపతే భూతానాం పతయే నమః. నమో హిరణ్యగర్భాయ ప్రాణాయ జగతాత్మనే యోగేశ్వర్య శరీరాయ నమస్తే యోగహేతవే నమస్తే ఆదిదేవాయ సాక్షీభూతాయ తే నమః. నారాయణాయ ఋషే నరాయ హరయే నమః. నమో మరకతశ్యామ వపుషే అధి గతశ్రియే కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే. త్వం సర్వవరదః పుంసాం వరేణ్య వరదర్షభ అతస్తే శ్రేయసే ధీర పాదరేణముపాసతే. అన్నవర్తంతయం దేవ శ్రీయశ్చ తత్పాద పద్మయో స్పృహయంత మోదం మోదం భగవాన్ మే ప్రసీదతాం. ఈ 11 శ్లోకాలది స్తోత్రం పఠించి చెయ్యాలి స్నానం తర్వాత పఠించాలి. ఈ తర్వాత యతైర్మంత్రే ఋషికేశం ఆవాహన పురస్కృతం అచ్చయ శ్రద్ధయాయుక్త పాద్యోపస్పర్శనాధిభి. ఈ మంత్రం చేసిన తర్వాత ఈ మంత్రంతో ఆవాహన చెయ్యాలి. మీరు పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ముందు ఆవాహన, ప్రాణ ప్రతిష్టాపన, ఈ రెండూ చెయ్యాలి. మనకి నేను హైదరాబాద్లో చూస్తూ ఉంటాను, ఇది వినాయక విగ్రహం పెట్టేస్తారు, పూజ చేసేసారు, భవిష్యత్ పాపవుగా అంటును. ముందు ఆవాహన, ఆవాహన తర్వాత ప్రాణ ప్రతిష్టాపన రెండు చేసి తీరాలి, లేకపోతే విగ్రహానికి ఇది లేదు. ఆ తర్వాత ఆయన శ్రద్ధగా అర్చించాలి, ఆయన పాదాలు స్నానం పాద్యం ఇవ్వాలి ఆయనకి, అలాగే స్నానం చేయించాలి. అన్ని 16 షోడశోపచార పూజలు చేయాలి. అర్చిత్వా గంధమాల్యాధ్యై పైసా స్వపదే ద్విభం వస్త్రోపవీతాభరణ పాద్యోపస్పర్శన స్థుత గంధపుష్పాభిశ్చార్చే ద్వాదశాక్షర విద్యయ. ఆయన్ని తర్వాత ఆయన్ని మంత్రాలతో ఆవాహన చేసిన తర్వాత అన్ని 16 షోడశోపచారాలు ముందు పాలతోటి అభిషేకించాలి. అభిషేకించి గంధముతోటి పువ్వుల మాలలతోటి అలంకరించి అర్చించాలి. ఆ తర్వాత వస్త్రం, యజ్ఞోపవీతం, ఆభరణాలు, పాద్యము, ఆచమనము, గంధము, పుష్పాలు, ధూపము, దీపము, ఇటువంటి నృత్యము, గానము, వీటిలన్నింటితోటి కూడా ఆయన్ని ఉపచారాలతోటి ద్వాదశాక్షరి మంత్రంతో భగవంతుని పూజించాలి. శృతం పైసినైవేద్యం శాల్యన్యం విభవే సతీ ససర్పి సగుడం దత్వా జుహుయాన్మూల విద్యయ. ఆ తర్వాత పరవాన్నాన్ని తయారు చేయాలి. పరవాన్నంలో నెయ్యి ఉండాలి, బెల్లం ఉండాలి, అన్నాన్ని పాలతో ఉడికించాలి. ఉడికించి అది పరవాన్నం, దాన్ని శాల్యన్నం అంటారు, దాన్ని నైవేద్యం సిద్ధ చేసి దాన్ని అందులో కొంత ద్వాదశాక్షర మంత్రంతో
హవనం హోమం చేయాలి, కొద్దిగా హోమం చేసి మిగిలింది నివేదితం తద్భక్తాయ దద్యాద్భుంజితవా స్వయం దత్వాచం మచ్చిత్వా తాంబూలం చ నివేదయేత్. ఆ నైవేద్యాన్ని భగవద్భక్తులకి ఇవ్వాలంటే ఆ చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ పెట్టాలి, స్వయంగా కూడా పూజించాలి. ఆ తర్వాత శ్రీహరికి ఆచమానం ఇచ్చి తాంబూలం సమర్పించాలి. ఆహవనమైంది కాబట్టి జపేద అష్టోత్తరశతం స్తువేత స్తుతి విప్రభం కృత్వా ప్రదక్షిణం భూమో ప్రణమే దండవన్ముద. ఆ తర్వాత ఏమో ద్వాదశాక్షర మంత్రాన్ని 108 సార్లు చెప్పించారు. ద్వాదశాక్షర మంత్రం చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మరొక్కసారి చెప్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ అది ద్వాదశాక్షర మంత్రం, దాన్ని 108 సార్లు జపం చేయాలి. ఆ తర్వాత ఏమో భగవంతుడికి స్తోత్రాలు చేయాలి, ప్రదక్షిణ పూర్వకంగా సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కృత్వా శిరసి తచ్చేషాం దేవ ఉద్వాసయేత్తత జవరాన్ భోజే ద్విప్రాన్ పాయసేన యథోచితం. ఆ తర్వాత భగవంతుడు పూజ చేసినటువంటి నిర్మాల్యం ఉంటుంది కదా, అందులో పువ్వులు తీసుకుని శిరస్సులో పెట్టుకోవాలి, మగవాళ్ళు చెవిలో పెట్టుకోవాలి, అక్షింతలు తీసుకుని నెత్తి మీద వేసుకోవాలి. ఇవి చెయ్యాలి, నిర్మాల్యాన్ని ధరించాలి శిరస్సుకి. ఆ తర్వాత పునః పూజ చేసి స్వామికి ఉద్వాసన చెప్పాలి. చెప్పిన తర్వాత కనీసం ఇద్దరు మంచి బ్రాహ్మణులకి ఆ పాయసంతో మిగిలిన భోజనం కూడా పూర్తిగా చేయించాలి. ఆ పూజ చేయించిన వాళ్ళని భుంజీత తైరనుజ్ఞాత శేషం శ్రేష్ట సభాజితై బ్రహ్మచర్యాత తద్రాత్యం సోభూతే ప్రథమే అహని. ఆ తర్వాత చేయించిన బ్రాహ్మణుడికి దక్షిణ శాతాంబూలాలు సత్కారాలు ఇవ్వాలి. తర్వాత వారి అనుజ్ఞ తీసుకుని, భోజనం చేసిన బ్రాహ్మణుడు అనుజ్ఞ తీసుకుని తన బంధుమిత్రులతోటి మిగిలిన ప్రసాదాన్ని భోజనాన్ని చేయాలి. స్నాతవ్య శుచిర్యథోక్తేన విధినా సుసమాహిత వై పైసా స్నాపయిత్వా చేద్య వ్రద్వత సమాపనం. ఆ రాత్రి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మరునాడు ఉదయమే ఉదయకాలంలోనే స్నానాదులు అన్నీ చేసేసి మళ్ళీ శుచిగా పూర్వోక్త విధానంతో మళ్ళా ఏకాగ్రంగా భగవంతుణ్ణి మళ్ళీ అర్చించాలి. ఇలాగా 12 రోజులు కూడా వ్రతం పూర్తయ్యేదాకా రోజు పాలతోటి భగవంతుని అభిషేకిస్తూ 16 పూజంతా చేయాలి. ఆ బ్రాహ్మణులకి, ఇద్దరు బ్రాహ్మణులకి రోజున భోజనం పెడుతూనే ఉండాలి. ఆ పరవానాన్ని రోజు చేస్తూనే ఉండాలి, రోజు హవనం చేయాలి. 12 రోజులు ఇలా చేయాలి ఏకాగ్ర చిత్తంతో. ఆ చేసి ఆ తర్వాత ప్రతి 12 రోజులు కూడా బంధుమిత్రులతోటి భోజనం చేయాలి. 12 రోజులు బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలి. కొంచెం కష్టమే అవుతుంది, సులభం కాదు. కానీ ఆవిడ కోరిన కోరిక ఏమిటి, తన రాజ్యాన్ని ఆక్రమించుకున్న దైత్యుల్ని తెరవేసి మళ్ళా తన భర్త తన కొడుకులకి రాజ్యం కావాలండి. అది పెద్ద కోరిక కదా, తినదాంతో జారదు. పయోభక్షో వృతమితం చరేద్విష్ణార్చనాద్రుత పూర్వోజ్యూయాదగ్ని బ్రహ్మణాశాపి భోజయేత్. ఇలాగా ఈ భక్తుడు ఎవరైనా సరే ఆ భగవంతుని 12 రోజులు చాలా భక్తితోటి అర్చన చేసి రోజు పాలు మాత్రమే తాగుతూ ఉండాలి. ఆయన అంతకు మించి ఇంకేం చేయకూడదు. ఈ పయోవ్రతాన్ని ఆచరించాలి. ప్రతిరోజు కూడా హోమము బ్రాహ్మణ భోజనం ప్రతిరోజు జరగాలి. ఏవం త్వహర్హ కుర్యా ద్వాదశాహం పయోవ్రత హరేరారాధనం హోమం అర్హణం ద్విజతర్పణం. ఈ పిలా 12 రోజులు ఆ పయోవ్రతాన్ని చెయ్యాలి. ప్రతిదినం భగవంతుడి ఆరాధన అర్చన హోమము పూజ చెయ్యాలి. అలాగే బ్రాహ్మణులకి కూడా భోజనం పెట్టాలి. ప్రతిపద్దినమారాభ్య యవచ్చుక్లత్రయోదశి బ్రహ్మచర్య మహస్వప్నం స్నానం త్రిశవణం చరేతి. పాడ్యమి మొదలుపెట్టాలి. ప్రతిప అంటే పాడ్యమి నాడు మొదలుపెట్టాలి. శుక్లత్రయోదశి, శుక్లత్రయోదశి దాకా చెయ్యాలి. 13 రోజులు కూడా బ్రహ్మచర్య వ్రతం చెయ్యాలి. అలాగే ప్రతిరోజు 3 సార్లు స్నానం చేయాలి. అలాగే నేల మీద పడుకోవాలి, మంచం ఎక్కకూడదు. వర్జే దశదాలాపం భోగానుచ్చావచాంస్తథ అహింస సర్వభూతానాం వాసుదేవ పరాయణ. ఆ 13 రోజులు కూడా అసత్యం అనే మాట రాకూడదు, ఒక్క మాట కూడా రాకూడదు. అలాగే భోగాల మీదకు కూడా మనసు వెళ్ళకూడదు, మాటలు మాట్లాడకూడదు. అన్ని విధాలైన భోగాల్ని వర్జన చేయాలి. ఏ ప్రాణికి అహింస పాటించాలి ఆ 12 రోజులు. ఆ మొత్తం అంతా కూడా భగవంతుడి యొక్క అన్ని భూతాల్లోనూ ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆయన మీదే పరాయణుడై ఉండాలి. త్రయోదశ్యామధో విష్ణు స్వపనం పంచకైర్విభో కార్యశాస్త్ర దృష్ట్యాన విధినా విధికో విధై. ఆ త్రయోదశి నాడు విధులు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా, అంటే బ్రాహ్మణుల ద్వారా, పూజలు చేయించే పౌరోహితుల ద్వారా ఆ మహావిష్ణుకి పంచామృత స్నానం, పాలు, పెరుగు, నెయ్యి,
ఫల రసాలతోటి అభిషేకాన్ని చేయించాలి. పూజాంచ మహతీం కుర్యాద్ విత్తసాక్ష్య వివర్జిత చరుం నిరూప్య పైసి శిపివిష్టాయ విష్ణవే. ఆ పూజ చేసేటప్పుడు ధనం కోసం వెనక చూసుకోకూడదు, పంతులు గారితో బేరం ఆడకూడదు, ఎంత కావాలి అంత కావాలని ఎక్కడెక్కడైతే దక్షిణ పెట్టాలో అక్కడక్కడ పెట్టాలి, అన్నిటి కలిపి 10 రూపాయలు ఇస్తామని అలా మాట్లాడకూడదు, అక్కడ పెట్టవలసింది పెట్టాలి. యాక్చువల్గా తాంబూలంలో ఎప్పుడు బంగారం కానీ వెండి కానీ పెట్టాలి. ఇప్పుడు మనకున్నవి ఏవో ఇనప బిళ్ళలు ఉన్నాయి, అవైనా కనీసం పెట్టాలి, కానీ పనికిరావు యాక్చువల్గాను. బంగారము వెండి రాగి మూడే పనికొస్తాయి, ఇత్తడి కూడా పనికొస్తుంది, ఆ కాయని పెట్టాలి. అలాగే ఆ విష్ణుమూర్తికి పాలతోటి పాయసం వండి ప్రతిరోజు నివేదన చేయాలి. అన్నమే శాల్యన్యం అని చేత పాలు నెయ్యి బెల్లము చేసి ఆ పాలతో ఉడికించిన దాంట్లో ఇవన్నీ వేసి పాయసం చేసి అది పెట్టాలి, చక్కగా చేయాలి. సూక్తేన తేన పురుషం యజేత సుసమాహిత నైవేద్యం చాతి గుణవద్ద్యాత్ పురుష తుష్టిదం. అలాగే ప్రతిరోజు కూడా పాయసాన్ని భగవంతుడికి హోమం ద్వారా చేయాలి, బ్రాహ్మణులు నోటి ద్వారా చేయాలి. ఆయన్ని అర్చించిన విధానం ఏంటి, పురుష సూక్త విధానంతో అర్చించాలి, పురుష సూక్తం చదవాలి. అలాగే ఆ మంచి భోజనాన్ని దాన్ని నైవేద్యాన్ని సమర్పించాలి, బ్రాహ్మణులకు పెట్టాలి. ఆచార్యం జ్ఞాన సంపన్నం వస్త్రాభరణ ధేనువి తోషే వృత్తిశ్చేవ తద్విద్యారాధనం హరే. మంచి జ్ఞాన సంపూర్ణుడైనటువంటి పురోహితుని పిలుచుకోవాలి, ఆ పురోహితుడికి వస్త్రాలతో ఆభరణాలతో గోదానంతో సంతృప్తి పరచాలి. ఇది కూడా భగవద్ ఆరాధనే, బ్రాహ్మణుని సంతోషపెట్టడం కూడా భగవంతుడి ఆరాధనే అని తెలుసుకో అని చెప్తున్నాడు, నేను కాదు. భోజ తద్విద్యారాధనం హరే తోషే ధృత్విదిశ్చైవ తద్విద్యారాధనం హరే. బ్రాహ్మణుని చేసే పురోహితుణ్ణి ఋత్వికుని వాళ్ళందరినీ సంతోషపెట్టడం విద్య ఆరాధనమని తెలుసుకో, భగవంతుడి హరి ఆరాధన అని తెలుసుకో అని చెప్తున్నాడు. భోజేత్తానుగుణవత సదన్నేన శుచిస్మితాన్ శుచిస్మితే అన్యాచ బ్రాహ్మణాం శక్త ఏ చతత్ర సమాగత. అలాగే బ్రాహ్మణులకి అక్కడ వచ్చినటువంటి ఆ గురువుకి ఋత్విజులకి సాత్వికమైన మంచి రుచికరమైన గుణయుక్తమైన భోజన పదార్థాలతో సంతృప్తిపరచాలి. అలాగే అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణుని చూడడానికి వచ్చినటువంటి అతిథుల్ని అందరినీ కూడా మన శక్త్యానుసారం భగవ భోజనాలతో సంతృప్తిపరచాలి. దక్షిణాం గురవే దద్యాత్ ఋత్విగభ్యస్య యదార్హత అన్నద్యే నాశ పాకాశ ప్రణయత్ సముపాగతాన్. గురువుకి తర్వాత ఋత్విక్కులకి వాళ్ళకి మరి ఎలా అర్హత ఉందో వాళ్ళకి అలాగ దక్షిణలు ఇవ్వాలి. శిష్యులు వస్తారు, మెయిన్ గురువులు వస్తారు, మెయిన్ గురువులకి శిష్యులకి అర్హత తేడా ఉంటుంది కదా, వాళ్ళకి దాన్ని బట్టి అర్హతను పెట్టేవాలి. అలాగే వాళ్ళందరికీ కూడా ఎవరు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మిగిలిన శపాకులు అంటే చండాలు కుక్కలు అన్నింటినీ కూడా అంధులు అందరినీ కూడా వచ్చిన వాళ్ళందరినీ అన్నం అది పెట్టి సంతోషపెట్టాలి. భుక్తవత్ స్వధ సర్వేషు దీనాంత కృపణేషు చ విష్ణో తత్ప్రీణనం విద్వాన్ భుంజీత సహబంధువి. అలాగే అక్కడ దీనులు అంధులు బుద్ధి లేని వాళ్ళు తెలివి లేని వాళ్ళు వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టాలి. వాళ్ళందరికీ భోజనం పెట్టిన తర్వాత తను భోజనం చేయాలి బంధుమిత్రులతోటి. మహా ఇలా చేసినట్టయితే వాళ్ళకి భోజనం పెట్టినట్లయితే మహావిష్ణువుకి సంతోషం కలుగుతుందని తెలుసుకోవాలి. నృత్యవాదిత్రగీతైశ్చ స్తుతిభిస్వస్తివాచకై కారయత్ తత్కథాభిశ్చ పూజాం భగవతో అన్వహం. అలాగే పాడ్యం నుంచి త్రయోదశి వరకు కూడా ఈ పూజలు అవి అయ్యాక నృత్యాలతో గానంతో వాద్యగోష్ఠులతోటి స్తోత్రాలతోటి స్వస్తి వచనాలతో భగవత్ కథలతోటి శ్రీహరి పూజలు జరపాలి. ఏతత్ పయోవ్రతం వ్రతం నామ పురుషారాధనం పరం పితామహే నాభిహితం మయాతే సముదాహృతం. ఇలా జరిగించినట్టయితే అన్ని కోరికలు నెరవేరుతాయి. ఆ విరాట్ పురుషుని ఆరాధించేటటువంటి పరమమైనటువంటి పూజని నాకు ఇంతకుముందు పితామహుడు చెప్పాడు, ఆ చెప్పింది దాని పేరు పయోవ్రతము. ఇది బ్రహ్మదేవుడు నాకు ఎలా చెప్పాడో నీకు అలాగే వివరణ చేశాను. త్వంచానేన మహాభాగే సమ్యక్ క్షీర్ణేన కేశవం ఆత్మనా శుద్ధ భావేన నీతాత్మ భజావ్యయం. నువ్వు మహాభాగవి అంటే బాగా అదృష్టం ఉన్నటువంటి దానివి,
ఈ ఇంద్రియాలని బాగా వదుపులో ఉంచుకుని పవిత్రమైనటువంటి మనసుతోటి ఈ వ్రతాన్ని చేయి. దీని ద్వారా మహావిష్ణు విరాట్ పురుషుణ్ణి అవ్యయుణ్ణి ఆరాధించు. అయం వై సర్వయజ్ఞాఖ్య సర్వవృతి మితిస్మృతం తపస్సారమిదం భద్రే దానం చేసుర తర్పణం. అంచేత ఓ భద్ర, ఇది చాలా చక్కటి వ్రతము. ఇది చేసినట్టయితే విరాట్ పురుషుడు సంతృప్తి పడతాడు. దీన్ని సర్వయజ్ఞము సర్వవ్రతము అంటారు. అంచేత దీన్ని చక్కగా చెయ్యి. దీని యొక్క ఎంతో తపస్సు చేసినటువంటి వాళ్ళకి ఇది కుదురుతుంది. చాలా గొప్ప దానము. ఏవ నియమా సాక్షాత్త ఏవ చేయమోత్తమ తపోదానం వ్రతం యజ్ఞో ఏన తుష్యత్యదోక్షజ. ఈ అదోక్షుడు అదోక్షజుడు ఆయన ప్రసన్నం చేసుకునే కార్యక్రమాలు ఉత్తమమైన కార్యక్రమాలు. ఆయన కోసం పాటించే నియమాలు అవే యమ నియమాలు, అవే వాస్తవమైన తపస్సు, దానము, వ్రతము, యజ్ఞము. వీటితోటి అదోక్షజుడు చాలా సంతోషపడతాడు, సంతృప్తి పడతాడు. తస్మాదేతత్వతం వ్రతం భద్రే ప్రయాత శ్రద్ధయాచర భగవాన్ పరితుష్టస్తే వరానాశు విధాస్యతి. అంచేత ఈ వ్రతాన్ని ఓ భద్ర చాలా శ్రద్ధగా ఆచరించు. ఈ ఆచరించినట్టయితే భగవంతుడు నీడల పూర్తిగా సంతోషంతో ఉండి నీకు కావలసిన వరానాశు విధాస్యతి, నీకు కావలసిన వరాలను ఇస్తాడు అని చెప్పి కశ్యప ప్రజాపతి తన భార్య అదితికి ఉపదేశం చేశాడు. ఆవిడ చేస్తుంది, మళ్ళీ ఇంద్రుడికి పదవి వస్తుంది. ఇది ఇంకేం జరిగిందని వచ్చే అధ్యాయం చూద్దాం. ఈ శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంశ్యాం సంహితాయాం అష్టమస్కందే కశ్యపేన పయోవ్రత వర్ణనం నామ షోడశో అధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.